కేవలం ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రతిరోజు వాళ్ళని నిద్ర లేక తినడానికి కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఒక ముఖ్యమంత్రి సిగ్గుండాలి వాళ్ళకి అసలు అసలు ప్రభుత్వం అంటామా మానవత్వం లేని వ్యక్తులు పదవులు తెచ్చుకుని కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలు కక్షపూరితమైన ఆలోచనలతోటి ఈ విధంగా సామాన్యుల పైన ప్రతిరోజు మానసికంగా దాడి చేసి వాళ్ళకు క్షోభలో ఉంటే ఒక పైశాచిక ఆనందంతో నవ్వుకుంటున్నారు ఇప్పటం గ్రామాల్లోకి రావడానికి ఇప్పటికీ కూడా పది నుంచి పన్నెండు అడుగుల రోడ్లే ఉన్నాయి అంతకన్నా మించి లేవు ఎందుకు మీరు ఈ ఆలోచన వచ్చిందో ఎందుకు ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి అర్థం కాని సమస్య కావాలని ఒక సమస్య సృష్టించి ఒక ఆనందంతో బతికే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి ఇదే మూర్ఖంగా ఇటువంటి పిచ్చి ఆలోచనలతోటి రోజుకి వంద రూపాయలు నూట ముప్పై రూపాయలు కూలీ పనులు చేసుకునే వ్యక్తులు పాపం ఇల్లు కష్టపడి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే చూడండి ఒక ఇంట్లోనేమో పేషెంట్ ఆపరేషన్ చేయించుకొని మంచం మీద పడుకుని ఉన్నాడు ఇంకొక ఇంట్లో పత్రికల కోసం కూర్చున్నారు వాళ్ళు పెళ్లి పెట్టుకుని ఆ టైంలో మీరు పొక్లైన్ తీసుకొచ్చి క్రెయిన్ తీసుకొచ్చి వాళ్ళ డాబా పైన ఎక్కి డ్రిల్లింగ్ మెషిన్ తోటి హోళ్ళు పొడిచారంటే ఎంత అన్యాయమో నిజంగానే ఆశ్చర్యం నాకు మీరు ఇక్కడ ఏమి చేసినా ఇంకొక అడుగు మిమ్మల్ని ముందు వేనియం ఈ గ్రామస్తులకి ముమ్మాటిగా పవన్ కళ్యాణ్ గారి నింపిన ధైర్యాన్ని మా పార్టీ నుంచి ప్రతి ఒక్కరం కూడా అదే స్ఫూర్తితోటి ఇంకొకసారి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏ అధికారి వచ్చినా ఈ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించినా కావాలని వాళ్ళని భయపెట్టి ఏదో రోడ్ వేస్తున్నాం అని చెప్పి వాళ్ళని అసలు వాళ్ళు నమ్మలేకపోతున్నారు వాటర్ ట్యాంక్ ఉందో చూడండి అసలు వాటర్ ట్యాంక్ ఎక్కడుంది వీళ్ళు ఇచ్చిన మార్కింగ్లు ఎక్కడ ఉన్నాయి వాటర్ ట్యాంక్ కూల్చగలుగుతారా దేవాలయాలు కూల్చేస్తారంటున్నారు ప్రతిరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే కష్టపడి రెండు వేలు మూడు వేల రూపాయలు చె ఇచ్చి వాళ్ళంతా వాళ్ళే కొంచెం ప్రహరీ కూడా తీసేయమంటే వాళ్ళే పాపం కూలీలు పిలిపించుకుని తీపిచ్చారు మళ్ళీ కొత్త మార్కింగ్ వచ్చింది ఆ మార్కింగ్ కూడా ఎక్కడొచ్చింది కాలువ దాటిన తర్వాత వచ్చింది మార్కింగ్ ఎక్కడిదక్కడే పోయినసారి ధ్వంసం చేసిన పక్కకు రోడ్లు మీద ఉన్న కాలువలన్నీ కూడా అక్కడే కట్టారు మళ్ళీ సిగ్గుండాలి ఇక్కడ ఎమ్మెల్యేకి ఏం ఆలోచనలు ఇవి ఇదే నా ప్రభుత్వం చేయాల్సిన పని నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి మంచి పరిపాలన అందించమంటే ఇది ఒక పైశాచిక ఆనందం ఎవరి కళలో ఆనందం వస్తుందో ఇంత సంతోషం నిండుతుందో వాళ్ళ బాధలు చూస్తుంటే అసలు నిజంగానే కదిలేస్తుంది మమ్మల్ని జనసేన పార్టీ నిజాయితీగా మమ్మల్ని మీరు నాలుగు ప్రాంతాలు తిప్పారు మేము సభ జరుపుకుంటామంటే ఐదో ప్రాంతం ఇప్పటం గ్రామస్తులు నిలిచి మాకు ధైర్యం ఇచ్చి వాళ్ళు భూమిలు ఇచ్చి మాదరి చేసుకోండి మీరు సభ అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు అటువంటి వ్యక్తుల్ని మేము ఆదరించకుండా ఏం చేస్తాం ప్రజా జీవితంలో జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతతోటి మేము వీళ్ళకి నిలబడతాం అండగా వీళ్ళు బెదిరించినంత మాత్రాన ఈ మార్చి పద్నాలుగులో మరొకసారి మచిలీపట్నంలో మేము చేయబోతున్నాం ఈ అని చెప్పి కావాలని బెదిరించడానికి కోసం ముప్పై నాలుగు ఎకరాలు గడ రైతులు ఇస్తే అక్కడ మా నాయకుల్ని ఈ రైతుల్ని మరొకసారి భయపెట్టించి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉండకూడదు ఏ పార్టీ ఉండకూడదు వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ దానికోసమైనా నువ్వు ఆనందించేది దేనికోసం నీకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్కే నువ్వు ఈ విధంగా పరిపాలన చేస్తున్నావు వన్ సెవెంటీ ఫైవ్ అయితే ఏమైపోతుంది ఈ రాష్ట్రం ఆలోచించుకోండి మన ప్రజలు దుర్మార్గంగా క్రూరత్వంగా ఏ మాత్రం కూడా వీళ్ళకి అసలు పరిపాలించే దక్షత లేదు కాబట్టి పిచ్చెక్కి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మంచి కార్యక్రమాలు చేయండి మంచి నీళ్ళు అందించండి ఇల్లు కట్టించండి రైతులకి మీరు అండగా నిలబడండి ఆ మహిళల పాపం ముప్పై రూపాయలు వాళ్ళకి కూలి ఉన్నప్పుడు పాపం వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఈరోజు నూట ముప్పై రూపాయలు వాళ్ళకి కూలీ ఏం మారింది వాళ్ళ జీవితంలో నీ వల్ల ఏమైనా వాళ్ళ జీవితంలో నువ్వు బటన్ నొక్కుంటూ కూర్చుంటే నువ్వు తాడేపల్లిలో వాళ్ళ జీవితం మారిపోతుందా తాడేపల్లికి ఇప్పటానికి ఎంత దూరం తెలీదా నీకు వాళ్ళ బాధలు ఏంటో వాళ్ళ జీవితాలు ఏంటో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు ఇది ఒక ఆనందంతో వాళ్ళని భయపెట్టిస్తూ ఉంటే ఏమైపోతుంది మన రాష్ట్రం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇక్కడ మేము ధైర్యంగా అండగా నిలబడతాం ఇంకొకసారి ఇక్కడ నాకు నిన్న కూడా నేను జిల్లా పోలీస్ అధికారులతో మాట్లాడాను జిల్లా పోలీస్ అధికారి కూడా నాకు మాటిచ్చారు ఇంకొకసారి మేము ఈ గ్రామంలోకి ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ ఇచ్చే విధంగా మేము రాము ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు తప్పు చేశారని ఎన్నిసార్లు మీరు మార్కింగ్లు ఇస్తారు ఎన్నిసార్లు మీరు వచ్చి పెయింట్లు వేస్తారు ఎన్నిసార్లు పాప పేదవాళ్ళు వాళ్ళు రెండు వేలు రూపాయలు మూడు వేల రూపాయలు కష్ట కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న నిధుల నుంచి వాళ్ళే కొంచెం పగలగొట్టుకుంటే ఈరోజు మీరు మెషిన్లు తీసుకొచ్చి దౌర్జన్యంగా పోలీసులు ఇక్కడ నింపేస్తే గ్రామంలో ఎవరికి మీరు పరిపాలన అందిస్తున్నారు దీనికోసమైనా గ్రామ సచివాలయాలు దీనికోసమైనా విలేజ్ వాలంటీర్లు దీనికోసమైనా మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన పదవులు ధైర్యం ఉంటే దమ్ముంటే అని ప్రతిరోజు అంటున్నారు కదా రండి కడికి మీరు దమ్ము ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చెప్తున్నా రండి మీరు ఇక్కడ రండి ఈ ప్రాంతానికి మేము కూడా రావు మీరు వచ్చి ఒకసారి ఇక్కడ నడవండి తెలుసుకోండి సమస్యలు ఏంటో ఎందుకు ప్రజలు అట్లా బాధపడుతున్నారో తెలుసుకోండి దేనికోసం ఈ కక్ష ఏం సాధిస్తారు దీనివల్ల మీకు జనసేన పార్టీ మీద మీకు ఇబ్బంది ఉంటే మమ్మల్ని టార్గెట్ చేయండి మేము నిలబడతాం ఎందుకు సామాన్యుల మీద ఇబ్బంది పెడుతున్నారు ధైర్యం మీకుంటే మీరు రండి మాతోటి యుద్ధానికి పిలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళబోతోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లాల్సిందే దానికి మేము కంకణం కట్టుకుని అహర్నిశలు మా నాయకులు మీ అందరం కూడా ఎంతో ఆనందించే వాళ్ళు జనసేన పార్టీ వచ్చి నిలబడ్డారని పాపం వాళ్ళు ఉన్న ఇబ్బందుల్లో మేం చేయాల్సిన కనీసం బాధ్యత అది మా కర్తవ్యంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గతంలో ఆయన వచ్చారు ఆయన నిలబడ్డారు ప్రతి రోజు మేము నిలబడతాం వాళ్ళకి అండగా అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటాను వేచి చూద్దాం దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళకి నిద్ర పట్టదు ఎక్కడో కూల్చివేతలతో కూల్చివేతలతో మొదలైన ఈ ప్రభుత్వం ప్రతిరోజు ఇదే కార్యక్రమం కొనసాగిస్తోంది ధ్వంసాలకి విధ్వంసాలకి అలవాటైన వ్యక్తులు వీళ్ళు వాటి కోసమే వాళ్ళు బతికేది అభివృద్ధి కోసం కాదు నిజంగా సంక్షేమం కోసం కాదు పేద ప్రజల్లో సంతోషాన్ని చూడడానికి మాత్రం వాళ్ళు పనిచేయడం లేదు పేద ప్రజల్లో కన్నీళ్లు చూడడానికి కోసమే బతుకుతున్నాడు ఈ ముఖ్యమంత్రి దానికోసమే ఈ పరిపాలన